చిన్నారెడ్డి గారు అంటే నాకు ఉండే ప్రత్యేకమైన అభిమానం మొట్టమొదటి వారి ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన గల్లీ గల్లీలో చిన్నన్నని గెలిపించాలని గోడల మీద రాసింది నేను నేను ఈరోజు పీసీసీ అధ్యక్షుడైనా పెద్దలు చిన్నారెడ్డి గారు నాకు పెద్దన్న లాంటి వాడు నాకు మార్గదర్శకుడు రాజకీయాలలో ఎంత ఎత్తుకెదిగినా చిన్నారెడ్డి గారు లాంటి నిజాయితీ పరులు నిత్యం ప్రజల కోసమే పనిచేయాలన్న తపన ఈ వనపర్తి ప్రాంత అభివృద్ధి కోసము వారి అహర్నిశలు పడే తాపత్రయం మనమందరం గుర్తుపెట్టుకోవాలి, వారిని ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా ఈ వనపర్తికి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మొట్టమొదట 1952 శాసనసభ ఎన్నికలలో తెలంగాణ ఉద్యమకారులు ఆనాడు నిజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర సమర యోధుడు, కవి, వైతాళికుడు సురవర ప్రతాపరెడ్డి గారు ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచే 1952 ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించాడు. అదేకాదు, ఈ ప్రాంతాన్ని విద్యలో అభివృద్ధి చేయాలని నాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 1959లో అక్కడ సజీవ సాక్ష్యం పాలిటెక్నిక్ కాలేజీను ఈ ప్రాంతానికి ఆనాటి ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. వారే కాదు, ఈ వేదిక మీద ఉన్న చిన్నారెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేకమైన పాత్ర పోషించి ఈనాటి తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయ్యింది. మీ బిడ్డ, మన సోదరుడు చిన్నారెడ్డి గారు ఈ వనపర్తికే ప్రాతినిధ్యం వహించాడు. వాళ్లే కాదు, మీకందరికీ తెలుసు, నేడు పీసీసీ అధ్యక్షుడిగా సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి సహకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న నేను ఈ వనపర్తిలో చదువుకున్న నాది ఈ ప్రాంతమే. నేను ఇక్కడనే చదువుకున్నా, నేను ఇక్కడనే పెరిగిన, మీకందరికీ చిన్నప్పటి నుంచి ఈనాటి పీసీసీ అధ్యక్షుడు వరకు మీ అందరితో నాకున్న బంధం అనుబంధం నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అందుకే మిత్రులారా, ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి కీలకమైన పరిణామం ఈ వనపర్తి నుంచే మొదలవ్వాలి అని నేను ఆశిస్తున్నా, నేను మీ మద్దతు కోరుతున్నా. 10 సంవత్సరాల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో తెలంగాణ రైతాంగానికి జరిగిన ద్రోహం, విద్యార్థి నిరుద్యోగ, తెలంగాణ ఉద్యమకారులకు జరిగిన అన్యాయం, ఈ తెలంగాణ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న పీడ చీడ చంద్రశేఖరరావు ఈడున్నాయన నీళ్ళ నిరంజన్ రెడ్డి అని చెప్పుకుంటాడు, ఆయన కమిషన్ల నిరంజన్ రెడ్డి. ఇవాళ మనకందరికీ తెలుసు, నిరంజన్ రెడ్డి గారి భాగవతం నాడు ఉద్యమ సమయంలో ఏముండే, నేడు 100 ఎకరాలల్లో ఎక్కడ పడితే అక్కడ ఫామ్ హౌజులు, అది కృష్ణానది ఒడ్డున అలంపూర్ కావచ్చు, లేకపోతే కొత్త కొత్త హైవే మీద కావచ్చు, ఎక్కడ చూసినా 100 ఎకరాల ఫామ్ హౌజులు, 1000 కోట్ల రూపాయలు ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయని మీ సమక్షంలో నేను అడగదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు 1000 ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టుకుంటే ఆయన శిష్యుడు నిరంజన్ రెడ్డి
ఇయాల వందల ఎకరాలల్ల ఇక్కడ ఫామ్ హౌజులు కట్టుకుంటున్నాడు. కానీ ఈ ప్రాంతానికి ఏ మాటకా మాట, మనం మాట్లాడుకోవాలంటే ఆనాడు జయరాములు గారు కావచ్చు, రాజా రామేశ్వరరావు గారు కావచ్చు, డాక్టర్ చిన్నారెడ్డి గారు కావచ్చు. ఈ మధ్యలోనే మరి ఏమి జరిగిందో నాకు తెలియదు, కానీ సోదరుడు రావుల చంద్రశేఖర రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో నిజాయితీ రాజకీయాలను ప్రజల అభివృద్ధి కోసం పనిచేయలేదు. కానీ ఈరోజు వీళ్ళందరూ కష్టపడి ఈ ప్రాంతానికి తెచ్చిన మంచి పేరు, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని ఈరోజు ఒక్క నిరంజన్ రెడ్డి వల్ల చెత్త పేరు మూటగట్టుకొని ఇవాళ వనపర్తి ఎమ్మెల్యే వనపర్తి నుంచి మంత్రి అంటే అత్యంత అవినీతి పరుడు, వందల ఎకరాల భూములు కబ్జా పెట్టిండు. గుడి భూములనే కాదు గుడి మాన్యాలను కూడా మింగిండు అని చెప్పి ఇవాళ రాష్ట్రం అంతా కోడై కూస్తున్నది. అందుకే మిత్రులారా, మీ బిడ్డగా నేను, నల్లమల్ల అడవుల్లో పుట్టిన నేను, పాలమూరు బిడ్డగా మీ విద్యార్థిగా శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చిండ్రు. ఇవాళ మన ప్రాంతం వాడు, మన బిడ్డ పట్ట పని, పార పని, మట్టి పని దుబాయి ముంబై వలసలు పోతున్న ఈ పాలమూరు బిడ్డకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత వహించే అవకాశం ఇచ్చిండ్రు. ఇవాళ నా పాలమూరు బిడ్డల్ని, నా సోదరులని, నా తమ్ముళ్ళని, నా అన్నల్ని, నా అక్కల్ని, నా పెద్దమ్మల్ని నేను అడుగుతున్నా, మీ బిడ్డగా నాకు ఇంత గొప్ప అవకాశం ఉన్నప్పుడు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునడానికి ఎవరి దగ్గరకో చెయ్యి సాజాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలో ఆనాడు చిన్నారెడ్డి గారు తెచ్చిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి అంటే ఇవాళ మన బిడ్డ ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి. ఇవాళ సిరి జిల్లా సిద్దిపేట గజ్వేల్ను ఏడుతున్నారు ఎవరు? ఇవాళ ప్రాంతానికి ఇచ్చిన నిధులు వెనుకబడ్డ పాలమూరు ప్రాంతానికి ఎందుకు రావడం లేదు? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ గ్రూపులు లేవు, గుంపులు లేవు, గుంపుల మేస్త్రీలు వచ్చి బస్సుల్లో గొర్రెలు ఎక్కించుకున్నట్టు ఇతర ప్రాంతాలకు మట్టి పని కోసం వలస తీసుకుపోతున్న పాలమూరు బిడ్డల వలసలు ఆగాలి అంటే ఇవాళ పాలమూరు నుంచే ఈ ప్రభుత్వాన్ని నడిపించే శక్తిని మీరు ఇవ్వాలి. అప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలలో పాలమూరు జిల్లానే వెనుకబడి ఉండే, మళ్ళీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ మన జిల్లానే వెనుకబాటుకు లోనయ్యింది. మన జిల్లాలో వనరులు లేక కాదు, మన జిల్లా పక్కన కృష్ణానది జలాలు పారక కాదు, పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేకపోవడం వల్లనే ఇవాళ మన ప్రాంతం అన్యాయానికి గురైంది. అభివృద్ధి లేకుండా ఎడారిగా మారుతుంది, వలసల బాట పడుతున్నారు మన రైతులు, మన కుటుంబ సభ్యులు. అందుకే మిత్రులారా, ఇవాళ మన భవిష్యత్తు మన చేతిలో ఉంది, మన అభివృద్ధి మన చేతిలో ఉంది, మన ప్రాంత విద్యార్థులకు విద్యా అవకాశాలు ఇచ్చేది మన చేతిలో ఉంది, మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది మన చేతిలో ఉంది, మన ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చి పెద్దలు చిన్నారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో 10,000 ఎకరాల ప్రభుత్వ భూములుంటే ఇక్కడికి ప్రత్యేకమైన పరిశ్రమలు రావాలి. రావాలి అంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. పాలకులకు చిత్తశుద్ధి ఉండాలంటే వాడెవడో వీడెవడో మనం అడుక్కోవాల్సిన పరిస్థితి మనకు అవసరమా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మన జిల్లాకు మనకి ఈరోజు అవకాశం ఇచ్చింది. మనకు అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని జారబెట్టుకొని
సంఖలో ఉన్న పిల్లను వదిలేసి ఆకాశంలో ఎత్తుకుతే సంఖలో ఉన్న పిల్ల కూడా జారి కింద పడుతుంది. మన అవకాశాలన్నీ కూడా అన్యాయంగా మారుతాయి. అందుకే ఈరోజు అంది వచ్చిన అవకాశాన్ని మనమందరం సద్వినియోగం చేసుకొని మన పాలమూరు జిల్లాలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకొని ఈ ప్రాంత రైతులు పండించిన పంట రైతులు గిట్టుబాటు ధరకు అమ్ముకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో రావాలి. ఈరోజు ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి. ఈరోజు పాలమూరు జిల్లా వలసల జిల్లాగా కాకుండా అభివృద్ధికి నమూనగా ఈ రాష్ట్రానికి ఆదర్శంగా ఈ పాలమూరును తీర్చిదిద్దే అవకాశాన్ని ఈ వనపర్తి బిడ్డలు ఈ పాలమూరు బిడ్డలు తీసుకోవాలని నేను సవినయంగా మీకందరికీ మనవి చేస్తున్నా. మిత్రులారా, ఈ ఆలోచన చేయండి. చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం అవసరమా అని, ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పు వర్తించడంత బరి తెగించే పరిస్థితికి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు. నేను అడుగుతున్న మీడియా మిత్రుల్ని, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇందిరమ్మ రాజ్యంలోనే కదా నాగార్జున సాగర్ కట్టింది, ఇందిరమ్మ రాజ్యంలోనే కదా శ్రీశైలం కట్టింది, ఇందిరమ్మ రాజ్యంలోనే కదా జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు కట్టింది, కల్వకుర్తి భీమా నెత్తంపేడు ఈ ప్రాజెక్టులన్నీ కోయిల్ సాగర్ ప్రాజెక్టుల్ని ఇందిరమ్మ రాజ్యంలోనే కదా కట్టింది. కాంగ్రెస్ ఏం చేసిందంటుండే సన్నాసి ఈ వనపర్తి ప్రాజెక్టు కాలేదు. ఆ జూనియర్ కాలేజు రాణి లక్ష్మీదేవమ్మ డిగ్రీ కాలేజు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కేటీఆర్ నగర్ లో ఉన్న గవర్నమెంట్ స్కూళ్లు ఇవాళ మిషన్ కాంపౌండ్ లో పెట్టిన పాఠశాలలు ఈ వనపర్తిలో పాఠశాలలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ అంతెందుకు చింతమడలు చింతమరకలు చంద్రశేఖరరావు సొంత ఊరికి రోడ్ వేసింది, గుడి కట్టింది, బడి కట్టింది, నీళ్ళ ట్యాంకు కట్టింది, ఆ సన్నాసి చంద్రశేఖరరావు చదువుకున్న సిద్దిపేట డిగ్రీ కాలేజ్ పెట్టింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఈ ప్రాంతంలో గద్వాల ప్రాంతంలో రైళ్లు వచ్చినాయంటే, మహబూబ్ నగర్ లో రైల్వే స్టేషన్ వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం దేశపైన ఉంటే ఇంకా తెల్ల తెరల ఉక్కు పాదాల కింద బానిసలుగా బతుకుతుంటేనే ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇయ్యకపోయిన ఉంటే చంద్రశేఖరరావు కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనే బిర్లా మందిర్ మెట్ల మీదనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ మెట్ల మీదనో కేసీఆర్ కుటుంబం బిచ్చమెత్తుకొని బతుకుతుండే అని నేను చెప్తున్నా. అదేవిధంగా ఇవాళ